జగన్ పై మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన చూడలేదని ఖాటైన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఎమ్మెల్యేలే ప్రభుత్వ ప్రైవేట్ భూములను లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. ప్రతి విషయంలో పెత్తనం చేయడానికి సజ్జల ఎవరని ప్రశ్నించారు. ఏం జరుగుతుందో జగన్ తెలుసుకోవాలని అంటున్న డిఎల్ రవీంద్రారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాజకీయాల్లో అపర చాణిక్యులు సీనియర్ నాయకులు సొంత క్యాబినెట్ లో సైతం ముక్కుసూటిగా వ్యవహరించి సరిపడని పక్షంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇటీవల కాలంలో మళ్ళీ మరోసారి రాజకీయ పునప్రవేశానికి చేయాలని నిర్ణయంతో నిన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు ప్రజెంట్ పాలన తీరు పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకులు డిఎల్ రవీంద్రారెడ్డి మన దగ్గర ఉన్నారు. అసలు ఏంటి ఎట్లా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న పొలిటీషియన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాలకల్లో ఎలా ఇమ్ముడతారు ఎలా రాజకీయ ప్రవేశం మళ్ళీ పునఃప్రవేశిస్తారు ఆయన మాటలు విందాం సార్ చెప్పండి. రాజకీయ పార్టీలు భారతదేశాన్ని రెండు తెలుగు రాష్ట్రాలను అంటే మిగతా నార్త్ ఇండియా గురించి నాకు తెలియదు కానీ ముఖ్యంగా భారతదేశాన్ని రెండు తెలుగు రాష్ట్రాలను రాజకీయ పార్టీలు నాశనం చేసినాయి. అందులో ఏ రాజకీయ పార్టీ పాలు ఎంత అనేది విశ్లేషకులు చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితులు నాకెందుకంటే నిన్న ఆవేశం వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులు ఎంత ఘోరంగా తయారాయంటే ఎమ్మెల్యేలు కొంతమంది భూములు రాయించుకోవడము బెదిరించడము డబ్బులు తీసుకోవడము పోలీసులను రెవెన్యూ వాళ్ళని ఉపయోగించి ఆన్లైన్ పెట్టడము ఆన్లైన్ తీసేయడము పేదవాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు. ఇవన్నీ ఈ 2 సంవత్సరాల నుంచి విని భరించి 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 ఆవేశం తట్టుకోలేక మనము అంటే ప్లూటో ఒకటి చెప్తాడు. ప్లూటో ఏం చెప్తా అంటే మేధావులు వాళ్ళు కూల్గా ఉండి ఏం మాట్లాడకుండా ఉంటే చాలా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు ఆ దేశానికి ఆ రాష్ట్రాలకు అని. అంటే నేను మేధావిని కాదు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్టేట్మెంట్ తర్వాత మొత్తం ఆయన ఫైనాన్షియల్ పొజిషన్ అంతా అందరూ ఆఫీసర్లతో కూర్చొని స్టడీ చేసినాడు. కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడినాడు. ఆ మొత్తం స్టడీ చేసిన తర్వాత నాకు అనిపించింది ఈ రాష్ట్రం 20-25 సంవత్సరాలు కోలుకోలేదు. ఈ రాష్ట్రంలో బావి పౌరులు ఉండరు బావిలో పౌరులు ఉంటారు అనే ఆలోచన వచ్చి సరే మనం కనీసం ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారికి కూడా సపోర్టివ్గా మనం మాట్లాడకపోతే వాళ్ళు ఎంతో అతను నిజాయితీగా బతికి బాగా పేరు తెచ్చుకున్నాడు రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితుడు అని చెప్పి నిన్న బాధతో ఒక షోరూమ్ ఓపెనింగ్లో మా వాళ్ళంతా మిమ్మల్ని ఎవరు నమ్మడం లేదు మీరు నిలబడతారంటే మళ్ళా మీరు ఊరికి చెప్తారు మళ్ళీ ఉండరు అని అంటే నేను అప్పుడు రీట్రేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. నేను ప్రైవేట్గా ఏదో అనుకుంటారేమో నేను ఖచ్చితంగా ఈ తూరు రాజకీయ పునఃప్రవేశం జరుగుతుంది. ప్రతిరోజు ప్రభుత్వాలు చేసే తప్పుడు పనులను విమర్శించకపోతే మనం భావితరాలకు చాలా ద్రోహం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నిన్న మాట్లాడడం జరిగింది. సార్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఏ పార్టీకి అయితే ఇది చేయగలరు ఏ పార్టీ అయితే మిమ్మల్ని తీసుకుంటారన్నారు ఎట్లా ఇమ్మడగలరు మీ ముక్కుసూటి వ్యవహారానికి ఎట్లా ఇమ్మగలరు ఇప్పుడున్న పొలిటికల్లో? ప్రస్తుతానికైతే నేను ఏ రాజకీయ పార్టీని ఆశ్రయించడం లేదు. ఆ రాజకీయ పార్టీని నన్ను ఉపయోగించుకొని వాళ్ళు ఏదో చేయాలనుకోవడం చేసుకుంటారని నా ఆలోచన. ప్రస్తుతానికైతే నేను ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ అక్కడ తెలంగాణలో ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ ఈ చేసే పనులన్నింటినీ ఖచ్చితంగా బయట పెట్టేదానికి నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారు డిసైడ్ చేసుకున్నాను. ఏ రాజకీయ పార్టీ నన్ను భరించుతుందంటే అది చెప్పలేం, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఎట్లుంటుందో ఏమో చెప్పలేం. ప్రస్తుతము నేను నేను బాధపడి మాట్లాడింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనకు దగ్గర 30 మందో ఎంతమందో మంత్రులు ఉన్నారు, ఒక్కొక్క శాఖకు ఒక మంత్రి ఉన్నాడు, విద్యుత్ శక్తి శాఖకు ముఖ్యమంత్రి గారి దగ్గర బంధువు ఉన్నాడు. ఆయన చెప్పకుండా ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి ఏం సంబంధం అతనికి? ఇట్లా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ని నేను సహించను. అట్లానే ఎన్జిఓస్ ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఉన్నాయి. గతంలో ఏముండేది, రెవెన్యూ మినిస్టరు చీఫ్ సెక్రటరీ కలిసి కూర్చొని వాళ్ళతో ప్రిలిమినరీగా
డిస్కస్ వాళ్ళ సమస్యలు తెలుసుకొని తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడతారు. అది రెవెన్యూ మంత్రి కూడా యాడుండరో తెలియదు. ఎందుకు ఈ మంత్రులు ఉండడం ఎందుకు? అంత స్పైన్లెస్ గా వెన్నెముక లేని మంత్రులు ఎందుకు? మున్సిపల్ శాఖకు సంబంధించి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడు, రెవెన్యూ శాఖ మంత్రి ఏం మాట్లాడు, విద్యుత్ శాఖ మంత్రి ఏం మాట్లాడు అన్నీ ఆయనే మాట్లాడతాడు. నాకెవరో ఓ జోకులర్గా చెప్తాను, రఘురామకృష్ణరాజు ఇది సకల శాఖ మంత్రి అని, సకల శాఖ మంత్రి అని. అట్లా ఉంది ఈ రాష్ట్రము. ఈ పరిస్థితుల్లో కూడా మనం స్పందించకపోతే చరిత్ర క్షమించదు. మనం ఖచ్చితంగా చేసి ప్రభుత్వం చేసే ప్రతి తప్పుడు పని ఖచ్చితంగా విమర్శిస్తాను. దాంట్లో ఉండవల్లి అర్ధంకువారు రెండు మూడు ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ దగ్గర కూడా చాలాసార్లు వచ్చింది. ఒకటి లిక్కర్, లిక్కర్ అంటే బ్రాందీ, దీనిలలో ఎక్కడో ఎవరో 150 రూపాయలు కేసు తీసుకుంటున్నారు అని చెప్పి ఆయన ఆరోపణ చేసినాడు. ఆ ఆరోపణకు ఎవ్వరూ ఖండించలా, ఎవ్వరూ జవాబు చెప్పలా, సకల శాఖ మంత్రి చెప్పలే, నోకరు చెప్పలే. అంటే అర్థం ఏదో జరుగుతుందనే కదా ఎక్కడో. అట్లానే ఆయన రాజమండ్రి ఆవభూముల విషయంలో స్పెసిఫిక్గా ఎంపీ మీద అలిగేషన్ చేసినాడు. 40 కోట్లు 50 కోట్లు తీసుకున్నాడు. మీరు చూస్తే ఆ ఆవభూములు ఎంపీ చూసి వచ్చినా నిత్యము గోదావరి పక్కన నీళ్లు ఉంటాయి, దాంట్లో ఇండ్లు ఎట్లా కట్టుకుంటారో, ఏం చేస్తారో. 6700 కోట్లు మొత్తం ఇంటి స్థలాలకు ఖర్చు పెట్టినారు. ఇవన్నీ చూసిన తర్వాత సరే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావిని కూడా ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే బాగుంటుందని నేను సపోర్ట్ చేస్తున్నా. అతనైతే నేను ఏ రాజకీయ పార్టీలో చేరను, మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయను, దిగజారిపోయిన ఈ వ్యవస్థలో మనం పనిచేయలేమనే ఆలోచనలు ఉన్నాడు. కానీ నా దగ్గర ఏమైందంటే 2014లో నేను తెలుగుదేశం సపోర్ట్ చేసిన అతను నాకు సంబంధించి 40 సంవత్సరాలు నాకు సేవ చేసిన వ్యక్తులకు దూరం పెట్టి వాళ్ళని వేధించినాడు. ఇతను ఎంతో సిన్సియర్గా నేను చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను పోతే ఇతను మా వాళ్ళకు చాలా ద్రోహం చేసినాడు. మా వాళ్ళందరూ చాలా బాధపడుతూ మీరు రావాలి అని ఒకటి. రెండవది ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎస్సీ ఎస్టీలనైతే పురుగులు చూసినట్టు చూస్తున్నారు. ఎప్పుడో 2014 వరకు మేము ఇచ్చిన భూములు ఇంతవరకు ఎవరికి ఎస్సీలకు హ్యాండ్ ఓవర్ చేయలే. ఇప్పుడు సీఎం జిల్లాలో అనే కాకుండా స్టేట్ వైడ్ కూడా మనం చూస్తాం, స్వయంగా మంత్రులు, స్వయంగా ఎమ్మెల్యేలు, స్వయంగా వాళ్ళ వ్యక్తులు, మొత్తం వైసీపీ నాయకులు వాళ్ళే దౌర్జన్యం చేసి భూములు లాక్కుంటున్నారు, భూములు తీసుకుంటున్నారు. డికెటీలు కావచ్చు, ప్రభుత్వ భూములు ఏమైనా కావచ్చు, ప్రైవేట్గా కూడా వాళ్ళు తిరిగి వాళ్ళపైన బాధితులపైన కేసులు పెడుతున్నారు. ఎట్లా ఇదంతా జగన్కు తెలుసు అంటారు ఇదంతా? ఏమో నేనేం జగన్ ఎప్పుడు కలవలేదండి. అప్పుడు పార్టీలో చేయని తప్పితే మళ్ళీ ఎప్పుడు కలవలేదు, నేను చెప్పలేదు. లెటర్స్ మాత్రం నేను రాస్తానే ఉండా. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో షిఫ్ట్ ఆపరేటర్స్ కా నుంచి ఎమ్మెల్యేలు భూములు రాయించుకునే కా నుంచి పట్టా భూములు రాయించుకుంటున్నారు బెదిరించి. ఊరు మండలంలో 2 ఎకరాలు 80 లక్షలు విలువ చేసే ఓ భూమిని మా ఎమ్మెల్యే రాయించుకున్నాడు. వీరజనిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.